నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం శంఖోరాలోని నిజాం సాగర్ కాలువలో రాత్రికి రాత్రే అడ్డుకట్ట కట్టారు కొందరు రైతులు దీంతో ఇరవై ఎకరాలకు సాగునీరు బోధన్ పట్టణానికి తాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది అడ్డుకట్టపై రైతుల మధ్య వార్ నడుస్తుంది నిజాం సాగర్ ప్రధాన కాలువలో డిస్ట్రిబ్యూటరీ థర్టీ సెవెన్ దగ్గర అడ్డుకట్ట కట్టారు కొంతమంది రైతులు ప్రాజెక్టు నుంచి నీటిని వదిలిన ప్రతిసారి టీ థర్టీ సెవెన్ కింద ఉన్న రైతులు ప్రధాన కాలువ నుంచి నీటిని మళ్లిస్తారు అయితే ఈసారి సిమెంట్ కాంక్రీట్ తో నాలుగు ఫీట్ల ఎత్తులో అడ్డుకట్ట కట్టారు దీంతో ప్రధాన కాలువ ద్వారా వెళ్లే నీటి ప్రవాహం తగ్గింది కింద ఆయకట్టు రైతులకు సాగునీరు బెల్లాల్ చెరువు ద్వారా బోధన్ పట్టణ ప్రజలకు త్రాగునీరుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి డి థర్టీ సెవెన్ కింద ఉన్న ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల పరిధిలో రెండు నియోజకవర్గాల పరిధిలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు నిజాంసాగర్ ప్రధాన కాలువలో షాంకోర వద్ద డి థర్టీ సెవెన్ ఏదైతే డిస్ట్రిబ్యూటర్ ఉందో అక్కడ కొంతమంది రైతులు అడ్డుకట్ట కట్టడంతో థర్టీ సెవెన్ డి థర్టీ సెవెన్కి నీటి ప్రవాహం పెరిగింది కానీ కింద ప్రధాన కాలువ కింద ఏదైతే ఆయకట్టు రైతులు ఉన్నారో వారికి ఆ పంట పొలాలకు నీరు అందేటువంటి పరిస్థితి కనిపించట్లేదు ప్రస్తుతం మనం ఇక్కడ మోస్రా సొసైటీ సింగిల్ విండో చైర్మన్ ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి ప్రధానంగా ఆయకట్టు రైతుల పరిస్థితి ఏంటి ఈరోజు పంటలు చేతికొచ్చే టైంలో సాధించుకున్న తెలంగాణలో రైతులు ఎంతో గోసపడుతున్నారు దీనికి ఇప్పుడు నీ నీటికి మూల కారణం ఈ ప్రధాన కాలంలో సంకోరా వద్ద డి థర్టీ సెవెన్ డిస్ట్రిబ్యూటర్ వద్ద నీటి మల్లింపు కార్యక్రమము అధికార పార్టీ అంటే రైతుల ముసుగులో ఉన్న అధికార పార్టీ నాయకులు చేసిన కుయుక్తులతో ఈ డి ఫార్టీ డి థర్టీ ఎయిట్ నుంచి డి ఫిఫ్టీ వరకు ఉన్న రైతులు ఎంతో గోసపెడుతున్నారు పంటలు చేతికొచ్చే టైంలో నీరందక చాలా ఇబ్బందికరక పరిస్థితి ఏర్పడ్డది ఇటు ఈ అధికార పార్టీ కుయుక్తుల్ని రైతులు అందరు కలిసి చేదిద్దామనే ఆలోచనలో ఉన్నాం మేము ఇది పెద్ద ఎత్తున ఉద్యమంలాగా తీసుకెళ్ళి అందరి దృష్టికి మరి అధికారుల వైఫల్యమా లేకుంటే రైతులు మూసుకున్న ఈ అధికార పార్టీ నాయకులు చేసిన కుయుక్తుల అనేది మేము బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము రైతుల్ని మేము తీసుకెళ్ళి అందరినీ ఒక ఉద్యమంలాగా దీన్ని వాటర్ నీళ్ళను సాధించుకుంటామని మేము ఈ ముఖంగా పంటల చేతికొచ్చే టైం ఇది దాదాపు పొట్ట మీదకి వచ్చినాయని చెప్తున్నారు సో ఈ టైంలో నీళ్ళు చాలా అవసరము ఇప్పుడు అయితే అడ్డుకట్ట వేసినటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు ఆయకట్టు రైతుల పరిస్థితి ఏంటి ఆయకట్టల పరిస్థితి ఏంటంటే అక్కడ కెనాల్ తీసేయాలి తక్షణమే తీసేస్తే మాకు వాటర్ వస్తాయి కాబట్టి చివరి ఆయకట్టు ఉన్న వాళ్ళు కూడా పంటలు వేసుకొని వాళ్ళు ఆల్రెడీ వేసుకున్నారు ఆ పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది అది తీసేస్తే వాటర్ వస్తుంది వాళ్ళు బతుకుతారు రైతులు లక్ష్మీపుత్రుడు అని చెప్పుకొని తిరిగే పోచారాన్ శ్రీనివాసరెడ్డి ఇలాఖలోనే ఈ విధంగా జరిగితే ఇంకేముంటుంది తక్షణమే స్పీకర్ గారు ఎవరైతే ఆయకట్ట కట్టిర్రో వారి పరిణామం చర్య తీసుకోవాలి జనతా పార్టీ తరఫున ప్రధానంగా డి థర్టీ సెవెన్ కింద డిస్ట్రిబ్యూటర్ థర్టీ సెవెన్ కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతులు వారి మేలు కోసం వారి స్వలాభం కోసం ఏదైతే నీటి మల్లింపు కార్యక్రమం చేపట్టారో ఇది కింద ఉన్నటువంటి ఆయకట్ట రైతులకు ఇబ్బందికరంగా మారింది పంటల మీద ప్రభావం చూపిస్తుంది ఆ దిగుబడి మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కెమెరా పర్సన్ రాజేష్ తో రజనీకాంత్ వి సిక్స్ న్యూస్ నిజామాబాద్ కొద్ది రోజులుగా నిజాంసాగర్లో లో ఉన్న నీటిని తడుల ప్రాతిపదికన విడుదల చేస్తున్నారు నిజాంసాగర్ ప్రాజెక్టు కింద ఈ సీజన్లో రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు ఇందులో వరి పంట తొంభై శాతానికి పైగా ఉంది ప్రతి మూడు తడులలో నీటిని విడుదల చేస్తుండటంతో చివరి ఆయకట్టుకు నీరందటం లేదు దీంతో పది రోజులతో పాటు మరో ఐదు రోజులు నీటి విడుదల పొడిగించాలంటున్నారు రైతులు ఈ సమయంలో కొందరు రైతులు నిజాంసాగర్ ప్రధాన కాలువకు అడ్డుకట్ట కట్టడంపై విమర్శలు వస్తున్నాయి వాళ్ళ అంచర్లు ఉన్నారో ముఖ్య అంచర్లు ఉన్నారో మా మా ఏదైతే మాదే నడుస్తుంది మేము నడిపించుకున్నదే నడుస్తుంది ఈ అధికారులను కానీ ఇంకెవరైనా కానీ భయపెట్టి రైతులను భయపెట్టి మేము చెలాయించిందే మా జీవితము మేము చెలాయించిందే నడిచిందే నడవాలా మా ఆయకట్టుకు వాళ్ళ ఉండే కొన్ని ఎకరాలే కింద ఆయకట్టుకు వచ్చేది తక్కువ మాది వాళ్ళు చేసేది వాళ్ళ భూముల కొరకు వాళ్ళ సామ్రాజ్య సామ్రాజ్యం కొరకు వాళ్ళు నీళ్ళు మళ్ళించుకుంటున్నారు ఏ నియమ తెలంగాణ సాధించుకున్న నీళ్ళ నీళ్ళ ఆధిపత్యాన్ని ఈ ఒంటెద్దుపోకటిగా చేస్తే కింద హైకట్టు కింద హై కట్టుకున్న రైతు కుమ్మిలి కుమ్మిలి చేస్తున్నాడు వాళ్ళ నీరు అందక పొలాలు ఎండుతున్నాయి వర్ణి మండలం శంకోరా దగ్గర ప్రధాన కాలువలో గతంలో ఇసుక బస్తాలను అడ్డుగా పెట్టి నీటిని మళ్లించే ప్రయత్నం చేసేవారు రైతులు ఈసారి తడుల మధ్య గ్యాప్లో సిమెంట్ కాంక్రీట్ తో నాలుగడుగుల సీసీ గోడను కట్టడంతో పైకి నీటి నిల్వ నిలిచిపోగా కింద ఆయకట్టకు నీరు చేరని పరిస్థితి నెలకొంది వర్ణి మండలం పుమ్నాపూర్ చందూర్ మండలం ఘన్పూర్ పోదన్ మండలం మీనార్పల్లి సంగం భవానీపేట్ తాలూర్ చివరి ఆయకట్టకు నీరు రాక పొట్టదశలో ఉన్న వరిపైరు ఎండిపోతోంది మనకు తెలియకుండా రాత్రికి రాత్రి లేపిర్రు రాత్రికి రాత్రి కట్టేసిర్రు తర్వాత రోజు వచ్చి అడిగినాం పర్మిషన్ ఉందన్నారు పర్మిషన్ ఉందంటే తర్వాత మాకు తెలిసింది పర్మిషన్ లేదు ఏం లేదని మాకు తెలిసింది కింద ఏమో మాకు నీళ్ళు రావట్లేదు ఈడ కట్టే కట్ట ఫస్ట్ ఏమో ఇసుక సంచులతో కట్టిర్రు అయితే మేము అనుకున్నాం ఇసుక సంచులతో కట్టుకున్నారు కదా మామూలుగానే కట్టుకున్నారు కదా అనుకున్నాము కానీ తర్వాత ఏం చేసిరంటే డైరెక్ట్ కాంక్రీట్తో కట్టేసారు నిజాంసాగర్ ప్రధాన కాలవలో అక్రమ నిర్మాణంపై ఫిర్యాదులు వచ్చాయని అయితే నీటి విడుదల కొనసాగటం వల్ల వాటిని తొలగించటం సాధ్యం కాదంటున్నారు నీటి శాఖ అధికారులు నీటి సరఫరా నిలిచిన తర్వాత తొలగిస్తామని చెబుతున్నారు బోధన వరకు అక్కడ పేడ వరకు వెళ్ళాల్సిన డిస్ట్రిబ్యూటర్ బాధగా ఉంది డి థర్టీ సెవెన్ కింద ఉన్న ఆయకట్టు రైతులే ఈ నిర్మాణాలు చేపట్టారని ప్రధాన కాల్వ ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు